ఫ్లెష్ లైఫ్ అండ్ స్పిరిట్ లైఫ్ ప్రాణముతో ఆ సోల్ జీవనము ఫ్లెష్ జీవనము మరి ఆత్మ సంబంధమైన జీవనం లెట్ us turn to Romans chapter 8 verse 4 to 8 మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనాల వరకు చదువుకుందాం Romans 8 4 to 8 రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనాల వరకు చదువుకుందాం That the righteousness of the law might be fulfilled in us who walk not after the flesh but after the spirit. For they that are after the flesh do mind the things of the flesh, but they that are after the spirit the things of the spirit. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace. Because the carnal mind is enmity against God, for it is not subject to the law of God. Neither indeed can be. So then they that are in the flesh cannot please God. శరీరమును అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాగారములో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏమాత్రము లోబడనేరదు కాగా శరీర స్వభావము గల వారు దేవుని సంతోషపరచనేరరు Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, thank you for enabling us to gather together again tonight. తండ్రి ఈ రాత్రి కూడా మేమందరం ఈ సన్నిధిలో సమకూడడానికి నీవు చూపిన కృప కొరకే నీకు వందనాలు. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా నీవే మా బోధకుడవు. Teach me and all the saints who have gathered here tonight. ఈ రాత్రి నాతో సమకూడిన పరిశుద్ధులందరితో కూడా నీవు మాట్లాడాలి. Father, glorify your son in our midst tonight. తండ్రి నీ కుమారుని మా మధ్యలో ఈ రాత్రి మహిమ పరచండి. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Now before going into the word I'd like to draw the picture again so that you may remember what I told you last night. మరి అంశములోనికి ప్రవేశించడానికంటే ముందుగా నిన్నటి రాత్రి ఏ విధంగా మీకు చిత్రపటం ద్వారా చూపెట్టానో మరలా నేను చిత్రం గీయబోతున్నాను. Since you all know the scriptures which I shared yesterday, I'll quickly draw it now. నిన్నటి రాత్రి ఏ లేఖన భాగాలైతే మీకు బోధించి చిత్రపటం ద్వారా చూపెట్టానో వాటిని త్వరగా నేను గీయబోతున్నాను. This is the inner man. ఇతను అంతరంగ పురుషుడై ఉన్నాడు. The friends who are sitting in the last row, are you able to see this red color mark? మరి ఆఖరిలో కుర్చీలో కూర్చున్న సహోదరులారా, నేను ఎర్రని గుర్తుతో గీసిన ఈ భాగాన్ని మీరు గమనించగలుగుతున్నారా? Are you able to see it well? మీరు చక్కగా చూడగలిగితే చేతులు ఎత్తి చూపించండి. Thank you. This is your inner man. ఇది మీ అంతరంగ పురుషుడై ఉన్నాడు. This is your own spirit. ఈ మీ సొంత ఆత్మయే ఉన్నాడిన. Every human being have got their own spirit. ప్రతి మానవుడు తన సొంత ఆత్మను కలిగి ఉన్నాడు. And this is your soul. ఇదేమో నీ ప్రాణమ సోలై ఉన్నది. This is your body. ఇదేమొ నీ శరీరమై ఉంది. This spirit, soul and body joins together becomes the outer man.
मरी आत्मा प्राणम शरीर मुग्गुर कलिस्ते बाह्य पुरुषुड अवुतुन्नाडु. Yesterday I told you, in the outer man, the commander is soul. నిన్నటి రాత్రి మీతో నేను చెప్పాను, బాహ్య పురుషుని నడిపించే నాయకుడు సోల్ అయి ఉన్నాడు, ప్రాణమై ఉన్నాడు. In the soul you have will power, you have your mind, your emotions, your personality, yourself, all things are in soul. మరి ఈ సోల్ లోపల, నీ ప్రాణము లోపల, నీ మనస్సు, నీ స్వేచ్ఛలు, నీ ఆశయాలు, నీ కోరికలు, నీ భావోద్రేకాలు అన్ని కూడా ఈయనలో ఉన్నాయి. He is the commander of the outer man. బాహ్య పురుషుని నడిపించే నాయకత్వం ఈయన కలిగి ఉన్నాడు. The soul uses the body to contact the world. మరి ఈ ప్రాణము, సోల్ అనేది మరి శరీరముతో ఐక్యమై లోకముతో సంబంధం కలిగి ఉంటుంది. And again this soul uses spirit to contact the spirit world. Alage mari soul pranamu aatmato aikyamai aatma sambandhamaina lokamuto sambandham kaligi untundi. As I told you last night, in the spirit world there is the spirit world of God and the spirit world of Satan. Nenu aatma sambandhamaina lokam gurinchi cheppinappudu nindu ratri devuni aatma sambandhamaina lokam undi, సాతాను ఆత్మ సంబంధమైన లోకం ఉందని చెప్పాను. స్పిరిచువల్ పీపుల్, వి బోర్న్ అగైన్ పీపుల్ త్రూ ద స్పిరిట్ కాంటాక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఆత్మ సంబంధమైన మనము ఆత్మ ద్వారా, మరి వాక్యం ద్వారా దేవుని ఆత్మ సంబంధమైన లోకముతో సంబంధం కలిగి ఉంటున్నాం. బట్ ద పీపుల్ ఆర్ నాట్ బోర్న్ అగైన్, దే యూస్ ద స్పిరిట్ to contact satanic spirit world. Mari tirigi janminchani anubhavam kaligina vallu mari ee aatmato aikyamai, vaara sontha aatmato aikyamai saatanu sambandhamaina lokamuto sambandham kaligi untaru. And yesterday I told you, and day before, when the soul and flesh body comes together, the flesh is created. Inadi roju maroka vishayam kuda meeku cheppanu, soul anedi mari shariramuto aikyamainappudu flesh అనేది పుడుతోందని చెప్పాను. In your Telugu Bible you don't have a word, suitable word for flesh, therefore I requested you to study the word flesh. మరి మీ తెలుగు అనువాదంలో మరి flesh అనే దానికి సరైన మరి అనువాద పదం లేదు గనుక నేను flesh అనే దాన్ని ప్రయోగిస్తున్నాను. దయచేసి in Malayalam it is written jadam. మరి మలయాళ భాషలోనేమో జడం అని రాయబడి ఉంది. So when the soul and body joins together it becomes flesh. మరి ఈ సోల్ తర్వాత శరీరం ఐక్యమవుతే ఫ్లెష్ అనేది నిర్మాణం అవుతుంది. This flesh was born or created when Adam and Eve took the fruit and ate it. At that time flesh has come into being. మరి ఈ ఫ్లెష్ అనేది ఎప్పుడు ఉనికిలోనికి వచ్చిందంటే, ఏదేని తోటలో ఆదామవలు నిషేధించబడిన పండును తిన్నప్పుడు ఆ క్షణంలో ఈ ఫ్లెష్ నిర్మాణమైంది. సో yesterday we studied, Paul says those who are of Christ they crucified flesh with Christ on the cross. మరి నిన్నటి రోజు పౌలు గారు గలతీయుల రాష్ట్ర పత్రికలో రాయబడిన మాటలు మీకు చెప్పాను, క్రీస్తు యేసు సంబంధులందరూ తమ ఫ్లెష్ను క్రీస్తుతో కూడా సిలువ వేసి ఉన్నారు అని చెప్పాను. And I also told, Paul says in Romans 7:18, in the flesh there is no good thing. నేను మరి ఒక మాట కూడా పౌలు గారు అన్నది చెప్పాను, అది రోమీయులకు రాసిన పత్రిక 7:18 రాయబడి ఉంది, నా ఫ్లెష్ యందు మంచిదేది కూడా నివసించదని పౌలు గారు అంటున్నారు. The greatest mistake we children of do is we crucify the bad thing of the flesh, we keep the good thing of the flesh with us. మరి మరి తిరిగి జన్మించిన విశ్వాసమైన మనము సాధారణంగా చేసే పని ఏమిటంటే, మన ఫ్లెష్ లో ఉన్న చెడ్డ కార్యములన్నీ కూడా సిలువ వేస్తాం, మంచి మన యొద్దే ఉంచుకుంటాం. సో దిస్ ఫ్లెష్ హస్ గాట్ గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్. అందుకనే ఈ ఫ్లెష్ అనేది మంచి కార్యములు కలిగి ఉంది, చెడ్డ కార్యములు కూడా కలిగి ఉంది. అడల్టరీ, థెఫ్ట్ అండ్ మర్డర్, జెలసీ, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దట్ బ్యాడ్ థింగ్స్. మరి చెడ్డ పనులనేవి, వ్యభిచారము, దొంగతనము, మరి మరి లంచుకుంటానికి ఇలాంటి చెడు కార్యాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి. And then there are good things as
showing love, good behavior, good conversation, nature of helping others, all those good things are also there. మరి ఫ్లెష్ లో ఉన్న మంచి సంగతులు ఏమిటంటే ప్రేమ చూపెట్టడం, సత్ప్రవర్తన కలిగి ఉండడం, ఇతరులకు సహాయపడటం, మంచి పనులే చేయటం అనేవి ఉంటాయి. Paul says, in my flesh, whether it is good thing or bad thing, there is nothing good at all. మరి పౌలు గారు అంటున్నాడు, ఈ ఫ్లెష్ యందు మంచిది కానివ్వండి, చెడు కానివ్వండి, ఏది కూడా ప్రయోజనం ఏంది కాదని అంటున్నాడు. In Isaiah 64 verse 6 we read, all our good works are like filthy rags before God. మరి యెషయా ప్రవక్త 64వ అధ్యాయం 6వ వచనంలో సెలవిస్తున్నాడు, మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలే అవి పాడైనవని చెబుతున్నాడు. The good thing and the bad thing of the flesh are to be crucified. మరి ఫ్లెష్ లోపల ఉన్న మంచి సంగతులను చెడ్డ సంగతులను అన్నింటిని కలిపి మనం సిలువ వేయవలసిన వారమై ఉన్నాం. The flesh can never be changed. The flesh needs death. మరి ఈ ఫ్లెష్ అనేది ఎన్నడూ మార్చబడని కనుక అది సిలువ వేయబడవలసి ఉంది. You cannot change the flesh little by little. ఈ ఫ్లెష్ అనే దాన్ని కొంత కొంతగా నీవు మార్చలేవు. It has to be completely mortified. అది సంపూర్ణంగా మరణించవలసి ఉంది. The other day I told you with a demonstration how we spirit-filled people often hear the voice of the flesh. మరి మొన్నటి రాత్రి ప్రదర్శనగా ముగ్గురు సహోదరులు పెట్టి మరి ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఏ ప్రకారంగా ఫ్లెష్ ద్వారా శోధింపబడతారో నేను మీకు తెలియజేశాను. Though we are filled with the Holy Spirit, though we know the word of God, unknowingly we depend on our experience, we depend on our wisdom, we depend on our knowledge and gradually lean on to the flesh. మరి తిరిగి జన్మించిన వారమైన మనం, మరి రక్షింపబడిన వారమైన మనం, పరిశుద్ధాత్మను పొందుకున్న మనం ఏ ప్రకారంగా అనాలోచితంగా తెలియకుండానే ఫ్లెష్ ద్వారా శోధించబడతామో మీకు నేను తెలియజేశాను. సో yesterday I told you about three kinds of life. మరి నిన్నటి రాత్రి మూడు రకాలైన జీవనాలను గురించి మీకు నేను చెప్పాను. The number one is flesh life. మొట్టమొదటిది ఏంటంటే దాంట్లో ఫ్లెష్ జీవనం. Flesh life. ఫ్లెష్ జీవితం అండి. This I am not talking about unbelievers, but I am talking about believers. ఈ విషయంలో నేను అవిశ్వాసుల గురించి చెప్పడం లేదు, కానీ విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాను. Then number two I told yesterday is soul life. మరి నిన్నటి రాత్రి మరి ఒకటి రెండవదిగా సోల్ జీవనాన్ని గురించి కూడా చెప్పాను. Soul life, there some people say it is soulish, but I call it soul life. మరి కొంతమంది అది ఏమంటే ప్రాణంతో కూడా జీవనం అంటారు, కానీ నేను దాన్ని సోల్ జీవనం అని పిలుస్తున్నా. వాట్ ఈస్ సోల్ లైఫ్? మరి ఏమిటి సోల్ జీవనం అంటే? ద సోల్ అండ్ యువర్ స్పిరిట్ కమ్ ఇన్ కాంటాక్ట్ టుగెదర్ అండ్ గెట్ లిటిల్ బిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి మీ సోల్ మరి ఆత్మతో ఐక్యమై కొంతగా మరి అంతరంగ పురుషునితో సంబంధం కలిగి ఉంటుంది. సోల్ ప్లస్ యువర్ స్పిరిట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీ సోల్ తర్వాత మీ సొంత ఆత్మ కలిసి కొంత పరిశుద్ధాత్మనితో సంబంధం కలిగి ఉంటుంది. ద హోలీ స్పిరిట్ ఈస్ ఇన్ యువర్ ఇన్నర్ మ్యాన్. మరి పరిశుద్ధాత్మ దేవుడేమో మీ అంతరంగ పురుషునిలో ఉన్నాడు. సో ద సోల్ లైఫ్ మీన్స్ దట్ పర్సన్ హాస్ గాట్ హిస్ ఓన్ సోల్, హిస్ ఓన్ స్పిరిట్ అండ్ హిస్ ఓన్ అండ్ ఆల్సో టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ సోల్ జీవనం గడిపే వారిలో వాళ్ళ సొంత సోల్ ఉంటుంది, వాళ్ళ సొంత ఆత్మ ఉంటుంది, కొంత పరిశుద్ధాత్మనితో కలిసి సంబంధం కలిగి ఉంటారు. ద థర్డ్ వన్ ఈజ్ స్పిరిట్ లైఫ్. మూడవదిగా ఆత్మ సంబంధమైన జీవనం. ఇన్ దాట్ యువర్ స్పిరిట్ టేక్స్ కంట్రోల్, యువర్ సోల్ టోటలీ సబ్మిట్ టు ద మాస్టర్ ఇన్నర్ మ్యాన్ అండ్ ఇన్నర్ మ్యాన్ కంట్రోల్స్ you completely. మరి మీ సోల్ ఆత్మతో ఐక్యమై సంపూర్ణంగా అంతరంగ పురుషుని ఆధీనములోనికి వెళ్ళిపోతుంది, ఆయనే నాయకత్వం కలిగి ఉంటారు. సో ద స్పిరిట్ లైఫ్ ఈస్ ద హైయెస్ట్ క్రిస్టియన్ లైఫ్. మరి ఈ ఆత్మ సంబంధమైన జీవనం అనేది క్రైస్తవ్యములో అత్యున్నతమైన జీవనమై ఉంది. సో ఫర్ ఎ ఫ్లెష్ లైఫ్ యువర్ గాట్ యువర్ సోల్, యువర్ నాలెడ్జ్
and the help of your body is there. మరి ఈ ఫ్లెష్ జీవనంలో మీ సొంత జ్ఞానం మీ సొంత తెలివితేటలు మరి ఉండి కొంత పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు. Your talents are there, your physical strength is there, your beautiful personality is there, plus all what you have in your soul, that's why your flesh life. చూడండి మీ ఈ స్థూల జీవనంలో మీ సొంత శరీర సౌందర్యం ఉంటుంది, మీ సొంత తలాంతులు ఉంటాయి, మీ సొంత తెలివితేటలు జ్ఞానం కలిగి ఉంటారు, వాటి ద్వారా జీవనం గడపడానికి ఇష్టపడతారు. Means the flesh life, there is your soul and plus your body. మీ ఫ్లెష్ జీవనంలో సోల్ తర్వాత శరీరము కలిగి ఉంటారు. So I told you in the soul you have got everything. నేను మీకు చెబుతూ వస్తున్నాను మీ సోల్ లోపల సమస్తము కలిగి ఉన్నారు. మైండ్ ఇస్ దేర్, యువర్ విల్ పవర్ ఇస్ దేర్, యువర్ ఎమోషన్ ఇస్ దేర్. మరి మీ సొంత ఇచ్ఛా శక్తి ఉంది, మరి మీ సొంత ఉద్రేకాలు ఉన్నాయి, మీ సొంత తీర్మానాలు ఉన్నాయి. సో బై యువర్ ఎఫిషియన్సీ, బై యువర్ ఫిజికల్ ఎబిలిటీ, విత్ యువర్ నాలెడ్జ్ యు కెన్ డు సో మెనీ థింగ్స్ ఫర్ గాడ్. మీ సమర్థతను బట్టి, మీకున్న జ్ఞానాన్ని బట్టి, మీకున్న తెలివితేటలను బట్టి దేవుని కొరకు ఎంతో కొంత చేయగలుగుతారు. And then the second call is soul life, that means soul, spirit and holy spirit. మరి రెండవదైన సోల్ జీవనంలో మీ సొంత సోలు తర్వాత మీ సొంత ఆత్మ కొంత పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తూ జీవనం. As I told yesterday, the people who live with soul life, just like the boy who brought a 5 loaves of bread and that bread was blessed and given to the people, similarly they bring everything they have to God, before God, and ask God to bless it. మరి నిన్నటి రాత్రి ఈ సోల్ జీవనంలో ఉన్న ఉదంతాన్ని మీకు నేను చెప్పాను. ఏ ప్రకారంగా ఒక చిన్న బాలుడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని దేవుని హస్తాలకు అప్పగించి ఆశీర్వదించబడ్డానికి ఇచ్చాడో, అలాగే మీరు కూడా మీకు కలిగిన సమస్తమును కూడా ఆయన చేతికి అప్పగించి ఆశీర్వదించమని కోరుతారు. సో యూ సే, లార్డ్ ఐ బ్రింగ్ ఆల్ వాట్ ఐ హావ్ టు యు. ఓ ప్రభువా, నాకు కలిగినదంతయు కూడా నీకు అప్పగిస్తున్నాను, ఆశీర్వదించు. లార్డ్ ఐ బ్రింగ్ మై ఎబిలిటీ టు యు. ప్రభువా, నాకున్న సమర్థతను నీ దగ్గరికి తీసుకొస్తున్నాను. లార్డ్ ఐ బ్రింగ్ మై విజ్డమ్ టు యు. ప్రభువా, నాకున్న జ్ఞానాన్ని నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను. లార్డ్ ఐ బ్రింగ్ మై ఫిజికల్ పర్సనాలిటీ టు యు. ప్రభువా, నా శరీర సంబంధమైన వ్యక్తిత్వాన్ని నీ వద్దకు తీసుకొని వస్తున్నాను. లార్డ్ ఐ బ్రింగ్ మై టాలెంట్ టు యు. ప్రభువా, నాకున్న తలాంతులను నీ వద్దకు తీసుకొని వస్తున్నాను. లార్డ్ ఐ bring my efficiency and beauty and health to you. Upama naakunna arata yogyata naakunna saundaryanni nee yodduku teeskoni vastunnan. Lord, bless this and use it for your glory. Prabhu, veedini chetrato aashirvadinchi nee mahima koraku upayoginchuko. Holy Spirit, lead me. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నడుపయ్యా. సో యు ప్రే అండ్ ఆస్క్ గాడ్ టు మేక్ యూస్ ఆఫ్ యు ఆల్ వాట్ యు హావ్ అకార్డింగ్ టు యువర్ డిసైర్. మరి నీ సొంత కోరికల ఇష్ట ప్రకారముగా మరి నీకున్న సమస్తమును కూడా దేవుని చేతులకు అప్పగించి, అయ్యా నన్ను వాడుకోయా అని ఆయనకు అప్పగిస్తా. బట్ ద స్పిరిట్ లైఫ్ సేస్ వాట్? కానీ ఆత్మ సంబంధమైన జీవనం చెప్పే సంగతి ఏంటి? లార్డ్, ఐ హావ్ నథింగ్. ప్రభువా, నేను ఏ మాత్రము వాడను కాను. ఐ యామ్ టోటలీ జీరో. ప్రభువా, నేను సంపూర్ణంగా శూన్యమై ఉన్నాను. ఐ యామ్ టోటలీ జీరో. ప్రభువా, నేను పూర్తిగా సున్నాయి ఉన్నాను. ఐ యామ్ ఎన్ ఎంటీ వెసల్. లార్డ్, ప్రభువా, నేను ఒక ఖాళీ పాత్రనయ్యా. లార్డ్, ఐ సబ్మిట్ మైసెల్ఫ్ వితౌట్ కండిషన్ టు యు. ప్రభువా, నీకు ఏ షరతుగా ఏది కూడా లేకుండా నన్ను నేను సంపూర్ణంగా అప్పగించుకుంటున్నాను. Whatever Holy Spirit you want to do with me, do it. నాతో పరిశుద్ధాత్మ దేవుడా, నీవేవేవి చేయాలని కోరుతున్నావో చేయయ్యా. I am unworthy. నేను అయోగ్యుడనయ్యా. I am unqualified. ఇదిగో నేను అర్హత లేని విద్యలేని. I am weak. నేను బలహీనుడను. I cannot take one step by myself. నా స్వంతంగా ఒక అడుగు కూడా వేయలేని నిస్సహాయుడను. I cannot stand by myself. నాకు నేనుగా నిలబడలేని శక్తి లేని వాడను. I am totally zero. ప్రభువా, నేను సంపూర్ణంగా సున్నామై ఉన్నాను. All I have
already forsaken, Lord. నాకు కలిగి ఉన్నదంతయు కూడా ప్రభువా నేను ఇప్పటికే త్యజించేస్తాను. What little knowledge I had, I put it on the cross. ప్రభువా నాకున్న స్వల్పపాటి జ్ఞానాన్ని కూడా నీవు సిలువ వేసి ఉన్నానయ్యా. Lord, what experience I had, I put it on the cross. ప్రభువా నాకు అనుభవం కలిగి ఉన్నాను దాన్ని సిలువ వేసి ఉన్నాను. All efficiency I had, I put it on the cross. నాకున్న సమర్థతను యావత్తును కూడా తీసి సిలువ వేసి ఉన్నాను. I put my talent on the cross. నా తలాంతులను సిలువ వేసి ఉన్నాను. I put my personality on the cross. నా వ్యక్తిత్వాన్ని సిలువ వేసి ఉన్నాను. Lord, I am totally zero. ప్రభువా సంపూర్ణంగా సున్నానై ఉన్నానయ్యా. Totally zero. సున్నానయ్యా సంపూర్ణంగా సున్నానే. You lead me as you like. ప్రభువా నీ ఇష్ట ప్రకారంగా నడిపోయా. So that is spirit life. అదేనండి ఆత్మ సంబంధమైన జీవనం అంటే. That kind of people can only be led by the Spirit of God. అలాంటి ప్రజలు మాత్రమే పరిశుద్ధాత్మ చేత నడిపించే జీవనై ఉంటారు. Now today I want to speak more about soul life. నేను ఈ రాత్రి సోల్ జీవనాన్ని గురించి అధికంగా మాట్లాడబోతున్నా. So for the soul life, what is the motive force? Or the, what is the primary force to lead them? మరి ఈ సోల్ జీవనాన్ని నడిపే ప్రాథమిక శక్తి ఏమిటి? వెనకాల పని చేస్తున్న మరి ఆ శక్తి ఏమిటో బలం ఏంటో మనం చూద్దాం. Their efficiency is there. వాళ్ళ సొంత సమర్థత ఉంది. Their knowledge is there. వాళ్ళ జ్ఞానం ఉంది. Their practical experience is there. వాళ్ళ క్రియాపూర్వకమైన అనుభవాలు ఉన్నాయి. Plus they seek the help of God. మరి దానికి అదనంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కూడా కోరుతారు. So when they go forward like that, ఈ ప్రకారంగా వాళ్ళు ముందుకు కొనసాగుతున్న వేళ, when their scheme or program has failed, మరి వారు వేసుకున్న ప్రణాళికను పథకము మరి ఓటమి పాలైతే, then they are totally disappointed. వారు సంపూర్ణంగా నిరుత్సాహపడిపోతారు. They will totally disappointed and discouraged in life. వాళ్ళ జీవనంలో సంపూర్ణ నిరుత్సాహం కలిగి ఏది కూడా లేని వాళ్ళైపోతారు. But for the people who are led by the spirit life, కానీ ఏ ప్రజలైతే ఆత్మస్థమైన జీవనం కలిగి ఉంటారో, disappointment will never come in their life. వాళ్ళ జీవనంలో నిరుత్సాహం అనేది ఎన్నడూ కూడా ప్రవేశించదు. Disappointed or discouraged. మరి ఏ సమయంలో చూసినా నిరుత్సాహం గాని మరి మరి ఇంకా ఏమి లేని తనం గాని మనం చూడలేదు. You cannot see them in a sorrowful mood at all. ఉదాసీనతలో ఉన్న స్థితిని మీరెన్నడూ కూడా వాళ్ళ జీవనంలో చూడలేదు. They are always giving praises to God for all what God does through them. అలాంటి ప్రజలు ఎల్లవేళలా జరుగుతున్న ప్రతి సంభవాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారై ఉంటారు. The soul like people have the little self hidden in them. మరి సోల్ జీవనాన్ని గడిపే వారి లోపల అంతరంగంలో కొంత స్వార్థం దాగి ఉంది. The self in them abides in a very tricky way and they're not able to get rid of that selfish ambition. మరి వాళ్ళ ఈ సోల్ జీవనమున్న గడిపే వారి అంతరంగంలో కొంత స్వార్థము చాలా తంత్రంగా దాడి ఉంది. వాళ్ళను పట్టుకున్న స్థితిని వాళ్ళు గమనించలేకపోతుందా? They have got their selfish ambition deep down in their heart and they cannot overcome it. They cannot forsake it. మరి వారి హృదయంతర్ భాగములో నిక్షిప్తమై ఉన్న ఆ స్వార్థాపేక్ష వాళ్ళు గమనించలేరు. దాని నుండి బయటపడలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎ ప్రీచర్ ఈస్ ప్రీచింగ్ వండర్ఫుల్ మెసేజ్. ఇలా అనుకుందాం, ఒక అద్భుతమైన ప్రసంగికుడు ఆశ్చర్య రీతిగా ప్రసంగిస్తున్నాడు. He uses all his wisdom, all his efficiency and preach a good message. మరి ఆయన ప్రసంగంలో ఆయనకున్న జ్ఞానాన్నంతా ఆయనకున్న సమర్థతనంతా రంగరించి బాగా బోధిస్తున్నాడు అనుకోండి. After preaching, he expects some people may come and say, yes pastor, today you preached well. మరి ఆయన బోధించిన పిదప ప్రజలలో నుండి, అవును పాస్టర్ గారండి ఈ వేళ చాలా చక్కటి ప్రసంగం చేశారయ్యా అని మెచ్చుకోని మాట కొరకు ఎదురు చూస్తుంటారు. ఇఫ్ నో వన్ హస్
as a preacher is preaching, he will go back to his room like a disappointed person. See how much I preached, what all message I've said, but none appreciated. చూడండి, ఇలాగ ప్రజలు మన ఆయన ప్రసంగించిన పిదప ప్రజల నుండి ఏ ఒక్కరి నుండి కూడా స్పందన రానట్లయితే, మెచ్చుకోని మాట రానట్లయితే, ఈయన ఒంటరిగా గదిలోకి వెళ్ళి మరి ఉదాసీనతలో కూర్చొని, చూడు నేను ఇంతగా నా సమర్థతను మరి కలిపి బోధించినా కూడా ప్రయోజనం లేకుండా ఉంది అని తలంచుతూ ఉంటాడు. దట్ మీన్స్ హీ ఈజ్ ఎ పాస్టర్, ఎ ప్రీచర్ ఇన్ సోల్ లైఫ్. అంటే ఆ పాస్టర్ గారు కానివ్వండి, ఆ సేవకుడు కానివ్వండి, సోల్ జీవనంలో పడిపోయిన వ్యక్తి అయి ఉన్నాడు. నాట్ పడిపోయి, ఇట్స్ లెడ్ బై దట్. ఆ సోల్ జీవనంలో నడిపే వ్యక్తి అయి ఉన్నాడు. See, it is not easy for you to come to spirit life. మరి ఈ సోల్ జీవనం నడిపే స్పిరిట్ లైఫ్, ఆ ఆత్మ సంబంధమైన జీవనంలోకి రావడం అంత సులభం కాదు. Unless you die totally, you cannot come to spirit life. ఎప్పటి వరకైతే నీవు సంపూర్ణంగా చావో ఆత్మ సంబంధమైన జీవనంలోనికి అడుగు పెట్టలే. You should be kept here, why? మరి ఇదిగో నీ భార్య నిమిత్తమే నువ్వు చచ్చిన వ్యక్తిలో ఉండాలి. You should be kept here, children. నీ పిల్లల కొరకు నువ్వు చచ్చిన వాడవై ఉండాలి. You should be kept here, personality. నీ వ్యక్తిత్వం కొరకు నువ్వు చచ్చిన వ్యక్తివి కావాలి. You should be kept here, faith. నీ పశ్చాత్తాప కొరకు నువ్వు చచ్చిన వ్యక్తివి కావాలి. You should be kept here, desire. నీ కోరికల కొరకు నువ్వు చచ్చిన వ్యక్తివి కావాలి. You should be kept here, ambition. నీ అభిలాషల కొరకు నువ్వు చచ్చిన వాడవై కావాలి. Unless you have a practical death, you cannot come to spirit life. నీవు క్రియాపూర్వకంగా సచ్చిన వ్యక్తివి కానట్లయితే ఆత్మ సంబంధమైన జీవనంలోనికి రాలే. That's why Jesus Christ said, unless a man forsake his own self, he cannot be my disciple. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిచ్చాడు, ఎప్పుడైతే ఒకడు తన్ను తాను సంపూర్ణంగా త్యజించుకోలేడో అతడు నన్ను వెంబడించలేడని చెప్పాడు. That's why Jesus Christ said, unless a man forsake his wife, father, mother, children, parents, and his own life, he cannot be my disciple. అందుకే నన్ను వెంబడించగోరు వాడు తన భార్యనైనను, పిల్లలనైనను, ఇళ్లనైనను, భూములనైనను, తనకున్న కలిగిన సమస్తమునైనను, చివరిగా తన జీవితాన్ని కూడా త్యజించని వాడు నా సేవకుడు కానేడని ప్రభు చెప్పాడు. రాయబడింది ఏమిటంటే, ఎప్పటి 33వ వచనంలో రాయబడిన సంగతి ఏమిటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే తన కలిగిన సమస్తమును త్యజించడో అతడు నా సేవకుడు కానేరడన్న. When you forsake all pain, then you come to spirit life. మరి నీకున్న సమస్తమును కూడా త్యజించిన పిదప ఆత్మ సంబంధమైన జీవనంలోనికి వస్తావు. But still flesh will be following you. అయినా కూడా నీ ఫ్లెష్ నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. The flesh will follow you till you breathe your last. నీ ఆఖరి శ్వాస జీవితంలో వదిలే క్షణం వరకు ఈ స్పిరిట్ ఫ్లెష్ నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. Don't think that if you have come to the spirit life, you have already overcome the flesh. మరి ఆత్మ సంబంధమైన జీవనంలోనికి ప్రవేశించిన తర్వాత ఇక ఫ్లెష్ అనేది జారలేకుండా పోయిందని కాదు. Flesh is on the cross. ఇదిగో ఫ్లెష్ అనేది శిలువలో వేలాడుతోంది. It is not dead. అది చనిపోలేదండి. It is only waiting for an opportunity when I can get into him. అది ఎల్లప్పుడూ కూడా అదును కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు నేను లోపల ప్రవేశించాలని. But a person who has given himself to spirit life, he can easily recognize the proddings of the flesh and overcome it. మరి ఆత్మ సంబంధమైన జీవనంలోనికి ప్రవేశించిన ప్రతి వ్యక్తి అతి సులభంగా మరి ఫ్లెష్ ఏ విధంగా తంత్రయుక్తంగా లోపలికి ప్రవేశిస్తుందో సులభంగా గుర్తుపట్టగలుగుతాడు. And he can easily overcome it. మరి చాలా అతి సులభంగా దాని మీద జయం కూడా పొందుకుంటాడు. Paul was a great man. మరి పౌల్ గారు మహా గొప్ప వ్యక్తి అయి ఉన్నాడు. Yesterday I told you he was a highly educated man. నిన్న నేను మీతో చెప్పాను ఆయన మహా విద్వాంసుడైన వ్యక్తి. And he was a citizen of Roman Empire. మరి రోమా చక్రవర్తి యొక్క రోమా వారసత్వం కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. He was a rich man. ఆయన మహా ధన సంపన్నుడైన వ్యక్తి. He was an influential man in Jewish society. మరి యూదా సమాజంలో మరి పేరు ప్రఖ్యాతులు కలిగిన
high priest of that time. మరి ఆనాటి దినాల్లో ఉన్న ప్రధాన యాజకులలో మరి ప్రాముఖ్యత కలిగిన అతి కీలక వ్యక్తిలాగా ఉన్నాడు. But in order to come to the spirit life, he has forsaken all what he had. కాని ఆత్మ సమయమైన జీవనంలోనికి ప్రవేశించడానికి పౌలు గారు తనకు ప్రయోజనకరమైన అన్నింటిని కూడా త్యజించి వేశారు. He has thrown away his education, his position, his ability, and he becomes zero before God. ఆయనకున్న విద్యను, ఆయనకున్న తత్వజ్ఞానాన్ని, ఆయనకున్న ధనాన్ని, ఆయనకున్న సమస్త సమర్థతను క్రీస్తు నిమిత్తము పెంటగా ఇచ్చి దాన్ని త్యజించేశారు. That's why we read in Galatians 2:20. అదే విషయాన్ని మనం గలతీయులకు రాసిన పత్రిక 2:20 గమనిస్తాం. That is his own testimony. అది ఆయన సొంత సాక్ష్యమై ఉన్నది. Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20 చూడండి. I am crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me, and the life which I now live in the flesh, I live by the faith of Son of God, who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నా. సో హీ సేస్, ఐ క్రూసిఫైడ్ ఎవ్రీథింగ్ ఆన్ ద క్రాస్, ఐ యామ్ టోటలీ జీరో నౌ. ఆయన అంటున్నాడు, నాకు కలిగిన సమస్తమును కూడా నేను క్రీస్తు కూడా సిలువ వేసి ఉన్నాను, నేను ఇప్పుడు శూన్యమై ఉన్నాను అని అంటున్నాడు. ఇఫ్ యు హావ్ టు బికమ్ టోటలీ జీరో, friends, we have to forsake many of our deeply affectionate things, or the things we are very deeply attached to our life. నా ప్రియ స్నేహితులారా, మనకున్న సమస్తమును కూడా కలిగిన వాటిని త్యజించాలంటే మన లోపల దాగి ఉన్న ఆకర్షణీయమైన అభిలాషను కోరికలన్నీ కూడా త్యజించవలసి ఉంటుంది. Let us come to Romans chapter 8 again. మరలా తిరిగి రోమా పత్రిక 8వ అధ్యాయంలోనికి వద్దామండి. Let us see what Paul says there. మరి పౌలు గారు అక్కడ ఏం పలుకుతున్నాడో గమనిద్దాం. Here verse 4 says that the righteousness of the law might be fulfilled in us who walk not after the flesh but after the spirit. శరీరానుసారులు శరీరముల మీద మనస్సునుంటురు. Verse 4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. For they that are after the flesh do mind the things of the flesh, but they that are after the spirit the things of the spirit. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంటురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంటురు. శరీరానుసారమైన మనస్సు మరణము. Verse 6. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. Verse 7. Because the carnal mind is enmity against God, for it is not subject to the law of God, neither indeed it can be. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. Verse 8. So then they that are in the flesh cannot please God. Kaga sharira swabhavamu galavaru devuni santosha parachaneraru. Verse 9. I request you to read carefully. Mari 9th vachananu meer andaru kuda jagrataga chadavalani nenu korutunnanu. But you are not in the flesh but in the spirit, if so be that the spirit of God dwell in you. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. రీడ్ దట్ వర్డ్ అగైన్.
మరలా వచనాన్ని చదువుకుందామండి. బట్ యు ఆర్ నాట్ ఇన్ ద ఫ్లెష్ బట్ ఇన్ ద స్పిరిట్ ఈఫ్ సో బి దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్ ఇన్ యు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. నౌ వాట్ యు మీన్ బై ద స్పిరిట్ డ్వెల్స్ ఇన్ యు, మరి ఆత్మ మీలో నివసించడం అనే దానికి అర్థం ఏంటి? Here the, I want you please understand that portion. చూడండి ఈ వాక్య భాగాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. What is the meaning of the spirit dwells in you? ఆత్మ మీలో నివసించడం అంటే అర్థం ఏంటి? One brother please come here. దయచేసి ఒక సోదరుడు పైకి రావాలని కోరుతున్నాను. One more brother please come here. మరొక సోదరుడు కూడా దయచేసి పైకి. One small one. ఇంకొక సోదరుడు. This is brother Babu. Yena sahodaru Babu, and he lives in a house which has got 3 rooms. Mari aina unna intilo 3 gadulu unnai. He has got electricity connection. Mari aina ku current yo connection undi. And he has water connection. Alage neeti sarapara connection undi. He has so many neighbors around. ఆయన చుట్టుప్రక్కల ఇరుగు పొరుగు వారు ఉన్నారు చాలా మంది. So because he lives in that house, people knows brother Babu lives there. మరి సోదరుడు బాబా ఇంట్లో నివసిస్తున్న కారణాన్ని బట్టి ఇరుగు పొరుగు వారికి బాబు అక్కడ జీవనం చేస్తున్నాడని తెలుసు. He is brother is a guest in that house. మరి ఆ ఇంటిలో ఆరోగ్యం సోదరుడేమో ఒక అతిథిగా ఉన్నాడు. Electric person come to ask for the electricity money. మరి విద్యుత్ బిల్లు అడిగే వ్యక్తి వచ్చి ఆ బిల్లు అడగాల్సి వచ్చింది. At that time, who will go and answer him? మరి ఆ సమయంలో ఎవరు వెళ్లి ఆ వ్యక్తికి జవాబు చెప్పాలి? Who will go? ఎవరు వెళ్తారు? Will the guest go or will brother Babu go? మరి అతిథి అయిన ఆ వ్యక్తి వెళతాడా లేకపోతే సోదరుడు బాబు వెళతాడా? Tell me. మీరే చెప్పండి. Why Babu goes there? మరి ఎందుకు బాబు అక్కడికి వెళ్ళాలి? Babu dwells there. బాబు నివసిస్తున్నాడు గనక. Then water bill people have come. మళ్ళా నీటి బిల్లు వాళ్ళు వచ్చేసారు. Then who will go? మరి ఎవరు వెళ్తారు? Will Babu go or the other brother will go? బాబు సోదరుడు వెళ్తాడా లేకపోతే మరి ఆరోగ్యం సోదరుడు వెళ్తాడా? Babu will go. బాబు వెళతాడు. Because Babu lives there. ఎందుకంటే బాబు అక్కడ నివాసం ఉంటున్నాడు. While some neighbors are throwing some dirty things into the compound. మరి ఇరుగు పొరుగు వారు వాళ్ళకున్న పెంటను కాస్త ఇంటి ప్రాంగణంలో పడేస్తున్నారు. Then who will go and speak to that neighbors? మరి ఆ ఇరుగు పొరుగు వారితో ఎవరు వెళ్లి మాట్లాడతారు? Babu will go or the guest will go? బాబు సోదరుడు వెళతాడా లేకపోతే అతిథి వెళతాడా? Babu will go. Babu velthadu. By living there and me doing all things, Babu proves that I dwell in this house. Mari Babu akkada nivasam undi itara paralanni kuda chusukunnadu ganaka Babu antadu nene intilo nivasam untunnan antadu. Similarly, if Holy Spirit dwells in you and does everything for you, then you are led by the Spirit of God. Adhe maadiriga parishuddhaatma devudu meelo nivasam unnatlayite samastamunu kuda neeku rakai aina jariginchinunu nadipistu untaru. No, you did not say correctly. If the Holy Spirit lives in you, meelo parishuddhaatma devudu nivasam unte, if the Holy Spirit dwells in you, meelo parishuddhaatma devudu nivasam unte, just like brother Babu does everything, mari ye prakaranga ite Babu anni kuda chestunado, similarly everything in your life will be done by that Spirit. మరి మీ జీవిత కాలంలో కూడా మీకు జరిగే సమస్తమును కూడా పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. దట్ ఓన్లీ యు కెన్ సే హోలీ స్పిరిట్ డ్వెల్స్ ఇన్ మీ. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడని చెప్పగలుగుతారు. హోలీ స్పిరిట్ హస్ టు డ్వెల్ ఇన్ యు. మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు నివాసము.
పరిశుద్ధాత్మను ఎవడు మీలో అతిథిగా ఉండకూడదు. In many of our life, Holy Spirit is a guest. అనేకులమైన మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అతిథిలాగానే ఉంటున్నాడు. Everything whatever you can do, you do yourself. When difficult thing comes, Spirit, my guest, please help me. ఎన్నెన్ని పనులు చేయాలో నీ అందరు నీవే చేసుకుంటూ ఉంటావు. కానీ క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా ఏం చేయాలని అడుగుతావు. That time Holy Spirit is not dwelling in you, you dwell in you. మరి ఆ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసమున్నాడు లేదు, కానీ మీకు మీరే నివాసం ఉంటున్నారు. Holy Spirit is coming and going as a guest there. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక అతిథిలాగా వస్తూ పోతూ ఉన్న వ్యక్తి అయి ఉన్నాడు. Do you understand this? ఏమండి మీరు ఇది అర్థం చేసుకున్నారా? How many of you understood this? మరి ఈ విషయాన్ని ఎంతమంది అర్థం చేసుకున్నారు? See, the question is not that you speak in tongue or not. ఇదిగో అన్య భాషల్లో మాట్లాడడం ఉన్నదా లేదా అన్నది కాదు ప్రశ్న. It is not the question you have the gift of a prophecy or not. మరి మీ లోపల ప్రవచన వరము ఉందా అన్నది ప్రశ్న కాదు. It is not the question whether you are a preacher or not a preacher. మరి మీరు బోధకుల కాదా అన్నది ప్రశ్న కాదు ఇక్కడ. The question is who dwells in you. ప్రశ్న ఏమిటంటే మీలో నివసిస్తున్నది ఎవరై ఉన్నారు. When the Holy Spirit dwells in you, your soul will be consumed by him. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నట్లయితే మీ ఆత్మ సంపూర్ణంగా your soul మీ soul ఆయన ఆధీనంలో ఉంటుంది. Your soul will be completely controlled by the Spirit of God. మీ soul సంపూర్ణంగా దేవుని ఆత్మ ఆధీనంలో నడిపించబడుతుంది. What we do usually, సాధారణంగా మనం ఏం చేస్తుంటామండి? We do everything on Saturday and Sunday when we want to worship God, look for the Holy Spirit. మరి మిగతా రోజులన్నీ వారం రోజుల్లో మనమే అన్ని చేసుకుని శనివారం నాడో ఆదివారం నాడో పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తాం. Oh, now I want to worship in the Spirit, I want to speak in tongues, then you look for, oh, Holy Spirit, my guest, you are taking rest for Monday to Sunday, Saturday, now please get up. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడా నేను ఇప్పుడు ఆత్మలో అన్య భాషలో మాట్లాడాలి, సోమవారం మొదలుకొని శనివారం వరకు నా సొంత పనులు చూసుకున్నాను. See, oh, Holy Spirit, you are taking good rest from Monday to Saturday. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీవు సోమవారం మొదలుకొని శనివారం వరకు హాయిగా విశ్రాంతి. I did not disturb you at all. నిన్ను ఏమాత్రం కూడా నేను లేపనని కోరుకోలేదు. My office work, I did not disturb you. ఇదిగో నా కార్యాలయంలో పనిచేసే సమయంలో నేను డిస్టర్బ్ చేయలేదు. In my family life, I did not disturb you. నా కుటుంబ జీవితంలో నేను ఏమాత్రం కూడా అభ్యంతరం పెట్టలేదు. In my market life, I did not disturb you. మరి నా వాణిజ్య జీవితంలో కూడా నేను ఏమాత్రమా ఆటంకం లేకుండా. ఇదిగో చూడు నేను ఎంత మంచివాడనో. I have given you rest from Monday to Saturday. ఇదిగో సోమవారం మొదలుకొని శనివారం వరకు మీకు విశ్రాంతిని ఇచ్చేస్తా. Now Saturday and Sunday, Saturday night and Sunday, you should show your power. కానీ ఈ శనివారం రాత్రి మొదలుకొని ఆదివారం వరకు నీవెంత శక్తి గల వాడవై ఉన్నావో కాస్త చూపెట్టాలి. From Monday to Saturday again rest for you. సోమవారం నుండి శనివారం వరకు మరలా నీకు ఇక విశ్రాంతి. Satan also knows when the Holy Spirit takes rest on you. మరి పరిశుద్ధాత్మను కూడా బాగా తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద ఎప్పుడు నిలిచి ఉంటాడు. When the Holy Spirit is taking rest, Satan knows. మరి పరిశుద్ధాత్మ దేవుడు విశ్రాంతి తీసుకుంటున్న వేళ కూడా సైతానుకు బాగా తెలుసు. So when the Holy Spirit takes rest, he comes and puts so many things in your soul. మరి పరిశుద్ధాత్మ దేవుడు విశ్రాంతి తీసుకుంటున్న వేళ నీ సోల్ లోపలికి సాతానుడు అనేకమైన వాటిని ప్రవేశింపజేస్తాడు. Your mind is in the soul. నీ మనస్సు సోల్ లో ఉంది. Your emotions are in the soul. నీ ఉద్రేకాలు భావాలు నీ లోపల ఉన్నాయి. Your ability and your all other personalities in the soul. నీకున్న యోగ్యత వ్యక్తిత్వాలు అన్ని కూడా నీ లోపల ఉన్నాయి. So Satan slowly uses your own thing to get into you. మరి సాతానుడు నీకు కలిగిన సొంత వాటిని అన్నింటిని ఉపయోగించుకొని నిన్ను వాడేసుకుంటాడు. Now Romans 8:13. మరి రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము. Let us read Romans 8:13. అందరం కూడా రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం దగ్గరికి వద్దామండి. For
For if you live after the flesh, you shall die. But if you through the Spirit do mortify the deeds of the body, you shall live. 13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉందరు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. Now verse 14. అలాగే 14 వచనం కూడా. For as many as are led by the Spirit of God, they are the sons of God. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. So we, if we are to be called the sons of God, we should be led by the Spirit of God. Manamu devuni kumaralamani pilavadalanukunte devuni aatma cheta nadipinchabade varamai undali. Now let us come to the ministry. Ika parichaya daggariki vachi chuddam. Let us turn to Ephesians chapter 2 verse 19 to 22. Ephesians rasana patrika 4th adhyayamu 19th chapter 2 verse 19 to 22. Rendu kshaminchalandi Ephesians rasana patrika 2nd adhyayamu 19 nundi 22 vachanalu chusukundam. Ephesians chapter 2 verse 19 to 22. Ephesians rasana patrika 2nd adhyayamu 19 nundi 22 vachanalu varaku. Now therefore ye are no more strangers and foreigners, but fellow citizens with the saints and of the household of God, and are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone, in whom all building fitly framed together groweth into an holy temple in the Lord. In him, in whom you also are builded together for an habitation of God through the Spirit. కాబట్టి మీక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. బ్రదర్ మైక్ తోడస నీచే కర్కి రీడ్ వన్స్ అగైన్. కొంచెం కిందికి మైక్రోఫోన్ పెట్టి తేటగా మరొకసారి చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. నౌ ఫ్రెండ్స్ బి కేర్ఫుల్ పేషెంట్లీ అటెండ్. చాలా శాంతముతో దీర్ఘ శాంతముతో ఆలకిస్తూ ఉండాలని స్నేహితులారా మీకు మనవి చేస్తున్నాను. వి ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ. మనమందరము కూడా పరిచర్యలో పాల్గొంటూ ఉన్నాం. We all know the builder of the body of Christ is the Holy Spirit. Manandari kuda telusu sharira sambandhamaina sangam kattabadaniki Christ moolamai unnadu. We all know the body of Christ is built by the Holy Spirit. Manandari kuda baaga telusu Christ sangamane mari aa devalayamu parishuddhaatma dwara kattabadutundi. That means the body of Christ. దాని అర్థం ఏమిటంటే క్రీస్తు యొక్క శరీరం. దట్ మీన్స్ ఆల్ ద మినిస్ట్రీ ఈస్ టు బి డన్ త్రూ ద హోలీ స్పిరిట్. దాని అర్థం ఏమిటంటే హరిచర్యలన్నీ కూడా పరిశుద్ధాత్మను చేత జరిపించబడాలి. వెన్ గాడ్ కమాండెడ్ మోసెస్ టు మేక్ ద టాబెర్నాకల్, గాడ్ డిడ్ నాట్ అలౌ మోసెస్ టు యూజ్ హిస్ విజ్డమ్ ఈవెన్ ఫర్ ఎ మైనర్ థింగ్. మరి ఎప్పుడైతే దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం కట్టాలని ఆజ్ఞాపించాడో దానిలో మోషే తన సొంత జ్ఞానంతో కొంత కూడా నడిపించబడడానికి దేవుడు అనుమతించలే. ఈవెన్ ద రింగ్స్ కర్టెన్ రింగ్స్ అండ్ ఈవెన్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఈవెన్ ద మైనర్ థింగ్స్ వర్ ఆల్సో గివెన్ టు హిమ్ బై గాడ్. మరి ఆ ప్రత్యక్ష గుడారంలోని తెరల యొక్క ఉంగరములు కానివ్వండి, దాని వెడల్పు కానివ్వండి, దాని పొడవు కానివ్వండి, దేనిలో కూడా కించిత్తు కూడా మోషే యొక్క ఆలోచన చేత బిగించబడడానికి దేవుడు ఆయనకు అనుమతించలే. After that, even keeping the utensils or
items in the tabernacle, God said where the altar to be kept, where the laver to be kept. Mari pratyaksha gudaramulo pala upayoginchabade upakaranala vishayamlo ganivandi, mari balipitham vishayamlo ganivandi, mari gangala vishayamlo ganivandi, ekkada yedi unchalo anni kuda devuni cheta aadeshinchabaddai. So Moses did everything as the Lord commanded. Yehovah selavichina prakaramuga Moshe samastamunu kuda jariginchesadu. In the chapter 40, we read in 7 places, one word is repeated one after another, as the Lord commanded Moses, as the Lord commanded Moses. Mari nirgama kandam 40 adhyayamulo manam gamanichuste akkada 7 marlu kuda okate mata maati maati ki raayabadi undi, adhevitante Yehovah agnapinchina prakaramu Moshe samastamunu kuda muginchadu. The church of God is much higher than the tabernacle. Mari devuni sangamanedi mari pratyaksha gudaramu kante adhikamaina adhikamaina unnadi. The tabernacle is a shadow, the church of God is the real thing. Mari pratyaksha gudaramanedi chaya matranga undi, mari devuni sangamanedi yadhartamai unnadi. The church of God is the mystery that is hidden in the heart of God. Mari devuni mandiramunu gurichina marmamu devuni hrudayamulo daaginadai unnadi. The church of God, mother, church of God is the eternal program of God. Devuni yokka mandiramunu gurichina mandiram, church, sabha, devalu, sabha, church, church kele devuni, devuni sangamunu gurichina marmamu. Ah, yes. Devuni lopala nityatvamulo kaligunnadu. And this is the mystery that's going to be revealed in the new year. Mari nuutana bhoomi meeda ee marmamu bayalparachabadabothundi. That the body of Christ is the dwelling place of the believers together, of the saints together, and God are going to live together, that is the true thing. Mari devuni prajalu devuni thokuda mari samakudi nivasinchabadiyane sthalamu verey unnadi. That is the mystery of the church of God. Adi devuni sangamunu gurichina marmamai unnadi. That is the most important thing. Adi ati pramukhyamaina sangatai unnadi. Tabernacle was a shadow. Pratyaksha gudaramanedi okka chaya matranga undi. For that God did not give any room for Moses to use his brain. Mari aa vishayamlo Moshe tana menasunu upayoginchadaniki devudu ematram kuda oppukoledu. But the church is the dwelling place of God. Kani sangamanedi devudu nivasamunde sthalamai undi. We with God going to dwell forever and ever in new year. Manamu devunito kuda yuga yugala varaku nivasinchabadiya sthalamani. That is ministry. Adi paricharya. So the ministry Satan slowly trying to enter into it. Mari paricharyalo satanudu nemmadi nemmadiga praveshinche prayatnam chestunnadu. So the church to be built totally by the people who submitted to spirit life. Mari sangamanedi sampurnanga parishuddhaatma devuniki samarpana chestukoni kattabade sangamani. People by the people of spirit life. Atma sambandhamaina jeevanam kaligina vyaktula cheta kattabade sangamai undi. The church, again I say, the church should be built by the people who are committed totally to spirit life. Sangamanedi ela kattabadutundante atma sambandhamaina vyaktulu sampurnanga tammunu taamu aa parishuddhaatma devuniki. No, you are not telling right. The church should be built by spirit life people. Mari sangamanedi atma sambandhamaina jeevanam gadipe vaalla cheta kattabadi. You got it? Emandi arthamaindi kada. The church should be built by only by the people who are submitted to spirit life. Mari ye prajalaithe tammunu taamu sampurnanga atma sambandhamaina jeevananiki samarpana chestuntaro vaalla cheta kattabadene sangam. Why? Enduku? If the soul life people build the church, okavela soul jeevanam kaligina vyaktulu ganaka sanghanni kattalsi vaste, definitely flesh will come there. Nischayanga flesh anedi da
spiritual thing and physical thing. Mari atma sambandhamaina sangathulu, sharira sambandhamaina sangathulu. Spirit life people will bring only spiritual thing. Atma sambandhulaina prajalu kevalam atma sambandhamaina sangathule teesukostaru. Soul life people will bring spiritual and physical. Mari soul jeevanam garipe vallu mari soul sambandhamaina sangathulu atma sambandhamaina sangathulu rendu teesukostaru. Spiritual and physical. ఆ భౌతిక సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు ఈ రెండు తీసుకొని వస్తారు వాడు. ఆర్ యు ఫాలోయింగ్ మీ? ఏమండి నన్ను వెంబడిస్తున్నారా మీరు? ద స్పిరిట్ లైఫ్ వే పీపుల్ విల్ బ్రింగ్ ఓన్లీ స్పిరిచువల్ థింగ్. ఆత్మ సంబంధమైన జీవనం గడిపే ప్రజలు కేవలం ఆత్మ సంబంధమైన సంగతులే తీసుకొని వస్తారు. బట్ ద సోల్ లైఫ్ పీపుల్ విల్ బ్రింగ్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్. కానీ సోల్ జీవనం గడిపే ప్రజలు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన సంగతులు భౌతిక సంబంధమైన సంగతులు రెండు తీసుకొని వస్తారు. యు గాట్ ఇట్? ఏమండి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దట్? ఎంత మందికి ఈ మాటలు అర్థమయ్యాయండి? సాతాన్ ఇస్ ఆల్వేస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్ సో దట్ ద సోల్ లైఫ్ పీపుల్ బిల్డ్ ద చర్చ్. మరి సాతానుడు తన ఛాయ శక్తుల ఎల్లవేళ ప్రయత్నం చేస్తే ఏంటంటే ఈ సోల్ జీవనం గడిపే వాళ్ళు సంఘాన్ని కట్టాలనుకుంటున్నారు. ఫిజికల్ థింగ్ షుడ్ కమ్ ఇన్ ద చర్చ్. ఏ విధముగానైనా భౌతికమైన సంగతులు సంఘములో ప్రవేశించాలని వాడు కోరుతున్నాడు. ఫిజికల్ థింగ్ ఏ విధము చేతనైనా భౌతికమైన సంగతులు లోపలికి రావాలని వాడు కోరుతున్నాడు. దట్స్ వై దిస్ హీలింగ్ క్రూసేడ్స్ ఆర్ కమింగ్. దాని కారణాన్ని బట్టే ఈ స్వస్థత మహాత్మలు వెలుస్తున్నాయి. పీటర్ వాస్ నాట్ ప్రీచింగ్ హీలింగ్. మరి పేతురు స్వస్థత బోధ చేయలేదు. స్టీఫెన్ డిడ్ నాట్ ప్రీచ్ హీలింగ్. స్టీఫెన్ గారు కూడా స్వస్థత బోధ చేయలేదు. పాల్ డిడ్ నాట్ ప్రీచ్ హీలింగ్. పౌలు గారు స్వస్థత బోధ చేయలేదు. ఆత్మ సంబంధమైన సంగతులనే సంభాషిస్తూ ఉన్నారు. Peter chapter 2 verse 11 we read, oh abstain from all fleshly things, remembering that you are a pilgrim and a foreigner. Mari pedra samane pattiga 2nd adhyayam 11th vachanam raayabadi emitante peelara meeru bhoomi mida gadipe chivaramulo meeru yatrikulanu paradeshulanu unnarani ella velala gurtuttukondam raachadu. But now the church is being built by people of soul life who take the help of soul and the spirit and part of holy spirit. Mari naati dinalo sangalu ela kattabadutunnayi ante soul jeevanam gadipe vaari cheta vaala sonta soul dwara sonta aatma dwara konta parishuddhaatma sahayamto sangalu kattabadutunnayi. Little by little physical things have come in. Konta meraku mari sharira sambandhamaina sangathulu praveshistunnayi. Matthew chapter 16 మత్తయి సువార్త 16వ అధ్యాయం. దేర్ జీసస్ స్పీచ్ టు పీటర్. అక్కడ పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి చాప్టర్ 16 వర్స్ 21 టు 23. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు చూద్దాం. ఫ్రమ్ దట్ టైం ఫోర్త్ బిగన్ జీసస్ టు షో అన్ టు హిస్ డిసైపుల్ how that he must go unto Jerusalem and suffer many things of the elders and chief priests and scribes and be killed and be raised again the third day. Then Peter took him and began to rebuke him, saying, be far from thee, Lord, this shall not be unto thee. But he turned and said unto Peter, get thee behind me, Satan. Thou art an offense unto me, for thou savest not the things that be of God, but those that be of men.
అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచుకొని ఉన్నావని పేతురుతో చెప్పెను Now please listen carefully దయచేసి బహు జాగ్రత్తగా ఆలకించండి I'd like to explain little more so that all of you may understand well మీరందరూ కూడా అర్థం చేసుకోగలిగినట్లుగా ఇంకాస్త విశదంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను Two types of ministry రెండు రకాల పరిచర్యలు ఉన్నాయండి One ministry is spirit life ministry another is soul life ministry ఒక పరిచర్య ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవనం గడిపే వారి చేత నడిపించబడే పరిచర్య So I first explain about spirit life ministry మొట్టమొదటిగా నేను ఆత్మ సంబంధమైన జీవనం గడిపే వాళ్ళ చేత జరిగే పరిచర్య చెబుతాను In that spirit life ministry the planning starts in the inner man mari aatma sambandhamaina paricharyalo aarambhay paricharya modata antaranga purushuni dwara aarambhinchabadutundi the beginner from where it starts from the inner man through the holy spirit aarambhakudu anaga అంతరంగం పురుషుని అందు దాగి ఉన్న పరిశుద్ధాత్మని ద్వారా ఈ పరిచర్య ఆరంభించబడుతుంది దెన్ ఇట్ స్లోలీ కమ్స్ టు ద స్పిరిట్ ఆఫ్ దట్ పర్సన్ ఆ నెమ్మది నెమ్మదిగా ఆ వ్యక్తిలోని ఆత్మ ద్వారా పరిచర్య జరిగించబడుతుంది కేర్ఫుల్లీ స్లోలీ సే సీ ద మినిస్ట్రీ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఇన్నర్ మ్యాన్ బై ద హోలీ గోస్ట్ చూడండి పరిచర్య అనేది అంతరంగ పురుషులలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆరంభించబడుతుంది దెన్ దట్ ఇట్ షైన్స్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ దట్ మ్యాన్ మరి నెమ్మదిగా అతని ఆత్మలోనికి ఇది బయలువెళ్తుంది దెన్ ఇట్ గోస్ టు ద మైండ్ ఆఫ్ ద సోల్ ఆఫ్ దట్ మ్యాన్ మరి నెమ్మదిగా ఆ వ్యక్తి యొక్క సోల్ లోపలికి ఇది ప్రవేశిస్తుంది మైండ్ మనస్సులోనికి వెళుతుంది then the ministry is completely shines in his heart then the ministry is completely shines in his mind mari atani mano palakam meeda ee paricharya sampurnanga prakashinchadam modalavutundi from where it started ekkada aarambhamaindandi it started from the inner man through the holy spirit mari antaranga purushunulo unna పరిశుద్ధాత్ముని ద్వారా ఈ పరిచర్య ఆరంభమైంది ఇట్ హస్ బిగన్ అది ఆరంభమైంది దెన్ ఇట్ గోస్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ మరి ఆ తర్వాత అది అంతరంగ ఆత్మలోనికి ప్రవేశిస్తుంది ఆ వ్యక్తి యొక్క ఆత్మలోని దెన్ ఇట్ గోస్ ఇన్ ద సోల్ దట్ మైండ్ ఆఫ్ దట్ పర్సన్ మరి అది నెమ్మదిగా సోల్ లోనికి అనగా వ్యక్తి యొక్క మనస్సులోనికి ప్రవేశిస్తుంది ఇట్ షైన్స్ దేర్ అక్కడ నుండి ప్రకాశిస్తుంది ద కంట్రోల్ ఇస్ ఫ్రమ్ హియర్ కానీ అదుపు చేయబడే స్థానము అంతరంగ పురుషులలో సో వాట్ ఎవర్ హి డస్ ఇస్ త్రూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అందుకే అతడు ఏది చేసినా కూడా దేవుని ఆత్మ ద్వారానే చేస్తూ ఉంటాడు వాట్ ఈస్ ద సోల్ లైఫ్ మినిస్ట్రీ ఆత్మ సంబంధమైన జీవనం సోల్ లైఫ్ సోల్ జీవనం అంటే ఏంటి మరి ద మినిస్ట్రీ ఆఫ్ సోల్ లైఫ్ మరి ఆ సోల్ జీవనం సంబంధించిన పరిచర్య See, spirit life ministry and soul life ministry రెండు రెండు రకాల పరిచర్యలు ఉన్నాయండి ఒకటేమో ఆత్మ సంబంధమైన పరిచర్య ఆత్మ సంబంధమైన జీవనంతో కూడిన పరిచర్య రెండవదేమో సోల్ జీవనంతో నడిపబడే పరిచర్య సో ద ప్లానింగ్ స్టార్ట్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ దట్ మ్యాన్ మరి సోల్ జీవనంతో కూడే పరిచర్యలో పరిచర్య ఆరంభమైన అతని మనస్సులో నుండి ఆరంభమవుతుంది ఇన్ హిస్ మైండ్ ఇన్ హిస్ సోల్ that ministry starts atani soul lo nundi manasu lo nundi seva aarambham avutundi so he uses his
brain, he uses his mind, he uses his experience, he uses his efficiency. అతడి మెదడును, అతడి మేధస్సును, అతడి మనస్సును, అతనికున్న సమర్థతను, అతని జ్ఞానాన్ని ఆ వ్యక్తి వాడుకుంటుంటాడు. He raises fund for that ministry. మరి ఆ సేవ కొరకై ధననిధిని సేకరిస్తూ ఉంటాడు. And then the ministry starts. మరి ఆ తర్వాత సేవ ఆరంభమవుతుంది. So he uses all his resources. మరి అతనికున్న వనరులన్నింటిని కూడా వాడుకుంటూ ఉంటాడు. He will organize, let us start fundraising. నీవు అతను సంస్థను ఆరంభించిగా ధన సేకరణ చేద్దామని ఆరంభిస్తాడు. He uses all the source experience for that ministry. మరి అతనికున్న అనుభవ జ్ఞానాన్ని ఏమండి అర్థమైంది కదా. They can raise fund and conduct everything they want. మరి వాళ్ళు ఏం చేయబోతున్నారో పని కొరకై ఎంత ధనమైనా సేకరించగలరు. Satan opens the door to help them in every way. మరి సాతాను కూడా వాళ్ళకు సహాయపడడానికి ఏ ద్వారమైన తెరగలుగుతాడు. Satan is waiting, who will start a soul life ministry. సాతాను ఎదురు చూస్తున్న సంగతి ఏమిటంటే ఎవరు ఈ సోల్ మినిస్ట్రీని ఆరంభిస్తారని. Did you understand me? ఏమండి మీరు నన్ను అర్థం చేసుకున్నారా? Satan want to get into the church. మరి ఏ ప్రకారంగానైనా సరే సాతానుడు సంఘములో ప్రవేశించాలని కోరుతున్నాడు. So he has money, he pumps lot of money, positions everything so that the ministry may prosper. ఎందుకంటే అతను సంపూర్ణంగా తనకున్న వనరులన్నీ కూడా ఆ పరిచర్య కొరకు వాడబడడానికి వాడు సరఫరా చేస్తుంటాడు. You understood? అర్థమైందండి. And slowly the spirit ministry become flesh ministry. మరి నెమ్మది నెమ్మదిగా ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఆ శరీర సంబంధమైన సోల్ సంబంధమైన పరిచర్యలోనికి దిగజారిపోతుంది. That's how the thing that started in the spirit has become flesh. మరి ఈ ప్రకారంగా ఆత్మ సంబంధమైన పరిచర్య శరీర సంబంధమైన పరిచర్యలోనికి జారిపోతుంది. And finally the spirit will also leave. Holy Spirit will leave. ఆఖరిగా ఆయన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా అతన్ని వదిలేస్తాడు. Then the flesh will come. అప్పుడు ఫ్లెష్ లోపలికి వచ్చేస్తాడు. Then the flesh will control everything. ఇక్కడ ప్రతిదాన్ని కూడా ఫ్లెష్ అదుపు చేస్తూ ఉంటాడు. That's how Satan destroyed many glorious ministries and they become monuments now. మరి ఈ ప్రకారంగా సాతానుడు మహిమాయుక్తమైన సంఘాలన్నింటిని కూడా పాడు చేసి ఉత్సవ విగ్రహాలను మార్చేశాడు. Elijah's altar is completely burned. Elijah's altar is completely burned. ఏలియా కట్టిన బలిపీఠం ఎప్పుడైతే సంపూర్ణంగా దహించి వేయబడిందో. If you go to Mount Carmel, you cannot find the altar that was used by Elijah or where the fire has come down. మరి కర్మెలు పర్వతం దగ్గరికి వెళ్లి మీరు తిలకించినట్లయితే ఏలియా ఆ కర్మెలు పర్వతం మీద ఏ బలిపీఠం అయితే కట్టాడో అది కనుమరుగైందని కనిపించడం లేదు. It's burned. అది సంపూర్ణంగా దహించబడింది. You do not know the birthplace of Jesus. మరి యేసుక్రీస్తు యొక్క జననం స్థలం ఏంటో నీకు తెలియదు. I thank God, not even a piece of cloth of Jesus was left behind. మరి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే యేసుక్రీస్తు కొరకు వాడిన చిన్న గుడ్డ ప్రేలిక కూడా మిగిలి ఉండలేదు అక్కడ. We don't find where Peter. మనము పేతురు ఎక్కడ ఉన్నాడో తెలియనట్టుగా ఉన్నాం. We don't find where Paul. మరి పౌలు గారు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. They all lived like pilgrims and completed their ministry. మరి వారందరూ కూడా ఈ భూమి మీద పరదేశుల వలె యాత్రికుల వలె తమ యాత్రను ముగించేశారు. But if you travel from one end of the earth to the other end of the earth, you can find foundations, big ministry buildings and souls.
you can see ministry of that memorial ministry of that person. మరి ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకాల నిమిత్తం కట్టబడిన ఆ మందిరం. Ministry of this person. మరి ఈ వ్యక్తి యొక్క పరిచర్య. I don't want to take the name of any person. నేను ఎవరి పేరు కూడా తీసుకోవాలని ఇష్టపడడం లేదండి. If you turn from one end of the earth to the other end of the earth, you can find big names and memorials of the people. మరి భూమి యొక్క ఈ కొను నుండి ఆ కొన వరకు మీరు ప్రయాణించి చూసినట్లయితే మానవుల జ్ఞాపకార్థము నిమిత్తము మరి అనేక పునాదిరాళ్ళు మరి సంఘాలు కనబడడం కనబడుతున్నా. మినిస్ట్రీ మెమోరియల్స్. మరి సంఘం పేరు మీద జ్ఞాపకార్థ సూచికలు. వై? ఎందుకు? Committed to spirit life. వాళ్ళు ఆత్మ చేత నడిపించబడే జీవనానికి అప్పగించుకున్నారు. All faith they had, all soul they had, all their experiences, all their abilities, they put on the cross. వాళ్ళకున్న సమస్త ఫ్లెష్ సంగతులను, వాళ్ళకున్న సమస్త జ్ఞాన సంబంధులను సంగతులను, వాళ్ళకున్న సమర్థత కలిగిన సంగతులను, వాళ్ళకున్న జ్ఞానంతో కూడిన సంగతులు అన్నిటి కూడా వాళ్ళు సిలువేసి ఉన్నారు. Peter did not have anything to leave behind. మరి పేతురు దేని కొరకు కూడా జీవించడానికి కూడా వెళ్ళాడు. When Peter, when he was saying goodbye, Peter prayed to meet God and prayed to give it to him. He did not have anything to leave behind. I will carry it. You will have it to do. Paul did not have anything behind. Paul did not have anything to carry. You will carry it to him. All what they had, living temples. All of them to him. All they had is living temples. మరి వాళ్ళ కలిగి ఉన్నదంతా కూడా సజీవమైన మందిరాల వలె ఉన్నారు. దే ఆల్ వాట్ దే హ్యాడ్ ఇస్ లివింగ్ టెంపుల్స్. వాళ్ళ కలిగి ఉన్నదంతా కూడా ఏమిటంటే సజీవమైన మందిరాలే. హు ఆర్ దే? వారు ఎవరండి? ప్రెషియస్ సెయింట్స్. మరి ప్రశస్తమైన సేవకులు. ప్రెషియస్ సెయింట్స్. మరి ప్రశస్తమైన పరిశుద్ధులు వారు. సీ దే వాట్ దే హ్యాడ్ అస్ ప్రాపర్టీస్ లివింగ్ టెంపుల్స్. Believers, that was their only property. వాళ్ళకు కలిగి ఉన్న సమస్త సంపద సంపత్తి ఏమిటంటే జీవించుచున్న మందిరాలైన విశ్వాసులే. That's right. They did not have anything to leave behind. వాళ్ళు కలిగి ఉన్న వాళ్ళు విడిచిలేరు. They did not have a name. వాళ్ళకు పేరు లేదు. Because as I told you the other day, their name has become offscouring of the whole world. మరి లోకములకు వాళ్ళు మురికిగాను పెంటగాను అందరి చేత ఎంచబడ్డారని చెప్పాను. They did not have a good name. వాళ్ళకు మంచి పేరు లేదండి. They did not have position. వాళ్ళకు ఏ హోదాలు లేవు. What they left behind? వాళ్ళ వెనకాల వదిలిందేమిటి? Living temples. సజీవమైన మందిరాలను. Who are they? వారెవరు? Saints born through their ministry. మరి వాళ్ళ పరిచర్య ద్వారా ఉద్భవించిన పరిశుద్ధులు. Where they will go? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? They will also meet them in new heaven. వాళ్ళు నూతన శిలోములోనికి వెళ్తారు. Paul will meet all of them there. ఇదిగో పౌల్ గారిని అందరం కూడా అక్కడ కలుసుకుంటాం. Peter will meet all of them there. ఇదిగో పేతురు వాళ్ళందరినీ కూడా అక్కడ కలుసుకుంటాడు. Today, what kind of ministry? ఈనాటి దినాల్లో ఏ రకమైన పరిచర్య కొనసాగుతుంది? Check yourself. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. I am putting before you the plain word of God. మీ అందరి ఎదుట సాధారణమైన దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నా. I am giving before you the undiluted word of God. మరి ఏ మాత్రము కూడా క్షీణము గాని స్వచ్ఛమైన స్ఫటికమైన వాక్యాన్ని ఎదుట ఉంచుతున్నా. God never changes. దేవుడు ఎన్నడూ కూడా మారని దేవుడు. God's ministry never changes. దేవుని సేవ కూడా
whether it's the first century, 10th century, 20th century, 25th century, it is the same. Idigo adishatapam ganamandi, dasatapam ganamandi, hirvashatapam ganamandi, hirvayadishatapam ganamandi, oh, ennadikaina, marane marani pranali. Friends, flesh has come in the ministry. Yesulara, flesh anedi, paricharyaloniki praveshinchindi. The ministry that has to be totally spiritual has become flesh and spirit mixed up. Ye paricharyaite sampurnanga mari atma sambandhanga undavalsi undo adi mishritamai poi mari aa soru sambandhamaina paricharyaga maarchabadi poi. Jesus is coming. Yesu prabhu taraga raabothunnadu. Like John the Baptist cried from the wilderness, I cry here tonight. Mari aranyamulo ye vidhanga baptismitiyo anu kekavesado ade prakaranga ee raatri medhi ni kekavestunnam. If you have an ear, hear. Idigo chivigala vallu vinduru gaaka. People of Hyderabad, Secunderabad, I love you. Hyderabad, Secunderabad, janta nagara vasulara nenu mimmalni premistunnam. God commanded me to come. దేవుడు నన్ను ఇక్కడికి రమ్మని ఆదేశించాడు. And God gave me this type of message. మరి దేవుడు ఇలాంటి వర్తమానాన్ని నాకు అనుగ్రహించాడు. Because he loves you. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు. He loves the saints of Twin Cities. ఆయన జంత నగరముల పరిశుద్ధులను ప్రేమించుతున్న దేవుడు అన్నాడు. He loves the servants of God of Twin Cities. మరి జంత నగరములోని సేవకులను ఆయన ప్రేమిస్తున్నాడు. What God says. దేవుడు ఏమంటున్నాడు? Let the chosen person correct themselves. ఏర్పరచబడిన వాళ్ళు తమ్మును తాము సరిచేసుకుందురు గాక. Let the ministry be made fully spirit life ministry. మరి పరిచర్య యావత్తు కూడా సంపూర్ణంగా సమిష్టిగా ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన పరిచర్యగా మార్చబడును గాక. So that our soul efficiency is not at all brought there. మరి మన ఆత్మ యొక్క soul సమర్థత ఆ soul యొక్క సమర్థత ఎట్టి పరిస్థితిలో కూడా అది ఎదుటికి రాకూడదు. Not our wisdom, not our efficiency, not our ability, not our beauty or talent, nothing should come there. Manakunna samarthata, manakunna yogyata, manakunna gnanam, manakunna saundaryam, manakunna tharantulu, manalo unna edi kuda daanilo praveshinchakunda undali. Only let the Holy Spirit do all things. Samastamunu kuda parishuddhaatma devude jariginchanivadu. Pray. ప్రార్థన చేద్దామండి. Let's pray and search our heart before God. ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఉందాం. Let's search our heart before God. దేవుని ఎదుట మన హృదయాలను పరీక్షించుకుంటూ ఉందాం. Friends, I love you. స్నేహితులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I have not come here to criticize you. నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని విమర్శించడానికి రాలేదు. I have not come here to tell you what you're doing is wrong. మరి మీరు చేస్తున్నది ఏమిటో తప్పని చెప్పడానికి ఇక్కడ రాలేదు. But I have come here to tell you the message of God. ఇక్కడికి వచ్చి ఎందుకంటే దేవుని సందేశాన్ని మీకు అందించడానికి వచ్చాను. I know many of you suffered a lot in the beginning. మీరు ఆరంభంలో అనేక మంది ఎన్నో శ్రమలు అనుభవించినారని నాకు తెలుసు. You suffered a lot for the sake of Christ. క్రీస్తు నిమిత్తము మీరు ఎన్నో శ్రమలు సహించి ఉన్నారు. You starved how many times yourself with your children. నీవు నీ పిల్లలతో కూడా ఎన్ని మార్లు ఆహారం లేక అలమటించి ఉన్నావు. You moved from place to place having no dwelling place. మరి నీకు నివలరమైన నివాసము లేక ఒక స్థలం నుండి మరొక స్థలానికి మార్చబడుతూ వెళ్ళావు. You started in the spirit. నీవు ఆత్మలో ఆరంభించావు. But looking at different patterns, please see whether you have slipped into soul life ministry or not. మరి నానా రకాలైన పరిచర్యను గమనించినప్పుడు నెమ్మది నెమ్మదిగా నీవు ఆత్మ సంబంధమైన పరిచర్య నుండి సోల్ జీవనము సంబంధమైన పరిచర్యకి జారి పడిపోయావు. You began to use your efficiency. You began to use your importance. You began to use all what you have. నీకున్న మరి సమర్థతను, నీకున్న ప్రత్యేకతను, నీకున్న మరి సమస్తమును కూడా దాని కొరకు వినియోగించే ప్రయత్నం చేస్తూ వచ్చావు. But tonight tell again to the Lord.
The glory of the church is going to come back once again. Sangam yokka mahima mari yokka maru pratyakshanga avutundi. Before the church is taken up, glory of church is coming. Mari sangam yettavadanikanne munduga sangamuloni mahima mara pratyakshanga avali. Amen. Amen. Servants of God, I humbly request you to be led by the Spirit 100%. Priyamaina sevakulara, meeto savinayanga manavi chesedi emitante sampurnanga aatma cheta nadipimpabadandi. Submit your life not for soul life ministry but for spirit life ministry. మీ జీవితాలను సంపూర్ణంగా సోల్ లైఫ్ జీవనానికి సంబంధించిన పరిచర్య కాకుండా సంపూర్ణంగా ఆత్మ సంబంధమైన జీవనంతో కూడిన ఆత్మ సంబంధమైన పరిచర్యకు సమర్పణ చేసుకోండి. యు ఆర్ ప్రిపేరింగ్ కింగ్స్ ఫర్ న్యూ జెరూసలేం. నూతన యెరూషలేము కొరకు మీరు రాజులను సిద్ధపరుస్తున్నారు. యు ఆర్ కాల్డ్ విత్ ఎ హై కాలింగ్. మీరు ఉన్నతమైన పిలుపు చేత పిలువబడిన వారు. లెట్ నాట్ యువర్ విజ్డమ్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ ద ఫ్లెష్ కమ్ ఇంటూ ఇట్. మీ సొంత జ్ఞానం చేత గాని మీ సొంత సమర్థత చేత గాని ఎలాంటి ఫ్లెష్ కు సంబంధించిన క్రియ లోపలికి ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. Now the servant of God will pray and close the meeting, and afterwards I'll be sitting there. If there is anyone suffering from sickness or anyone needs prayer, I'll be praying there. ఇప్పుడు దైవ సేవకుల ముందుకు వచ్చి ప్రార్థన చేసి సభను ముగిస్తారు. ఆ తర్వాత నేను ఈ ప్రక్కనే కూర్చుంటాను. మరి రోగ పీడితులైన వాళ్ళు, ప్రార్థన అవసరత కలిగిన వాళ్ళు, మరి దయచేసి ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. I request Pastor Yesurathna may come forward and pray and close this meeting. మరి నేను పాస్టర్ యేసురత్నం గారిని ముందుకు వచ్చి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చి సభను ముగించాలని కోరుతున్నాను.